ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మనందరం హ్యూమన్ బీయింగ్స్, మనుషులం, అంటే సంఘజీవులం, ఒంటరి జీవులం కాదు. అయితే మనకి పుట్టినప్పటి నుంచి చివరి క్షణాల వరకు ఈ సంబంధాలు అనేవి మన ప్రముఖ పాత్రను అభినయిస్తాయి. అయితే చూసినట్లయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ రిలేషన్ పేరెంట్స్ అండ్ చైల్డ్, అదేవిధంగా నెక్స్ట్ టీచర్, ఫ్రెండ్స్, నైబర్స్, అన్ని రిలేషన్స్ మనకి కావాలి, అది ఇంపార్టెంట్. అయితే ఈ రిలేషన్స్ ఎక్కడో ఒకక్కడ చిన్న సంబంధాల్లో డిఫరెన్స్ వల్ల మనకు కొంచెం బాధ లేకపోతే ఒక చేదు అనేది అందరం ఫీల్ అవుతూ ఉంటాం. అయితే రిలేషన్స్ని స్వీట్గా ఎలా చేసుకోవాలి అని తెలుసుకుందాం. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యకే గారు, వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. ఓం శాంతి. మనం చూసినట్లయితే లాస్ట్ ఎపిసోడ్స్లో మనం డిస్కస్ చేసాము పేరెంట్ చైల్డ్ రిలేషన్ గర్భ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, అంటే మన థాట్స్ ఎట్లా చేయాలి. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇదే కొంచెం ముందుకు సాగిద్దాము. మనం చూసినట్లయితే అన్నిటికంటే స్వీటెస్ట్, మన అందరికంటే ఎక్కువ అర్థం చేసుకునేది ఎవరు అంటే పేరెంట్స్. ఎస్. సో అయినా సరే ఎక్కడో ఒక్కడ మన ఎదిగే వయసులో చిన్నప్పటి నుంచి కొంచెం టీనేజ్ వరకు డిస్టర్బెన్సెస్ అనేది ప్రతి ఒక్కరికి రావడం ఇది కామన్. ఎస్. సో అయితే అనిపిస్తూ ఉంటుంది పిల్లలకి కూడా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. అయితే వీటికి కారణం ఏమంటుంది అంటే పేరెంట్స్ ఫస్ట్ ఏమనుకుంటారంటే పిల్లలు టీనేజ్కి రాగానే అంటే చిన్నప్పుడేమో వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళకేం తెలియదు అనుకుంటారు. అంటే వారి యొక్క శరీర ఆకారాన్ని చూసి వయసుతో పోల్చినట్లయితే వాళ్ళు చిన్నపిల్లలే. అవును. కానీ లోపల చూసినట్లయితే సంబంధం అనేది ఎవరితో ఏర్పరచుకుంటున్నాం? శరీరంతో కాదు. డిస్కస్ చేసిన ప్రకారం అయితే ఆత్మ. ఎస్. సో ఆత్మతో మన యొక్క ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆత్మకైతే వయసు ఉండదు. కాబట్టి ఆ రకంగా చూస్తే ఎప్పుడు కూడా వీరు చిన్న పిల్లలు అని ఏమాత్రం కొంచెం డిస్రెస్పెక్ట్ చేసినా, తక్కువ అంచనా వేసినా అది తప్పకుండా వారికి చేరుతుంది. వాళ్ళ యొక్క బిహేవియర్లో కూడా ఆ రకమైనటువంటి రియాక్షనే కనిపిస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఆత్మతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను అనే భావనతో, మ్యూచువల్ రెస్పెక్ట్తో, ఒక మెచ్యూరిటీ ఫీలింగ్తోనే పిల్లలతో సంభాషించినట్లయితే బాగుంటుంది. అండ్ ఎదిగే వయసుకి వచ్చేసరికి పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఎలా అయితే పిల్లలు చిన్నప్పుడు ప్రతి విషయానికి నా దగ్గరకు వచ్చేవారు, ప్రతిదానికి నా చుట్టే తిరిగారు, నేనే సంసారంగా అయిపోయింది వారికి, కానీ ఇప్పుడు నన్ను ఎక్కువగా ఏమీ అడగట్లేదు, నా దగ్గరికి రావట్లేదు. చిన్నప్పుడు పేరెంట్సే ఎవ్రీథింగ్. అంటే ఏది కావాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా సరే పేరెంట్స్ ఒకళ్ళే ఉన్నారు. ఎదిగే కొద్దీ ఫ్రెండ్స్ యాడ్ అప్ అవుతారు, ఇంకా టీచర్స్, ఇంకా కొంచెం ఎవరినైతే మనం లైక్ చేస్తామో వాళ్ళు ఇన్స్పిరేషన్ కింద తీసుకోవడం మొదలు పెడతాము. అందుకే కొంచెం టీనేజ్లో రాగానే పేరెంట్స్ చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కడ పిల్లలు నా చేజారిపోతున్నారేమో, ఈ పిల్లలు ఇంకా నా కంట్రోల్లో ఉండరేమో, ఇంకా వీళ్ళని ఈ సమయంలోనే నేను కంట్రోల్ చేయాలి. అయితే ఈ భయం ఏదైతే ఉందో, చేతిలో జారిపోతున్నారు అన్న భయం, అది కరెక్ట్ అంటారా మీరు? యాక్చువల్గా పిల్లలు ఎప్పుడు పేరెంట్స్ కంట్రోల్లో ఉండరు, కానీ పేరెంట్సే ఒక భ్రమలో ఉంటారు. ఏంటి అంటే బాల్యం నుండి వీళ్ళు నా కంట్రోల్లో ఉన్నారు అని. కేవలం బాల్యంలో ఏంటి అంటే పిల్లలకి ఎక్కువ ఎక్స్పోజర్ లేదు బయటి ప్రపంచంతో, వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాబట్టి పేరెంట్సే మా సంసారంగా ఎక్కువగా పేరెంట్స్తోనే అన్నీ షేర్ చేసుకుంటూ ఉండడం, పేరెంట్స్ చుట్టే తిరుగుతూ ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం మీడియా ప్రభావం, తన తోటి వాళ్ళంటే పీర్ ప్రెషర్ ఉండడము, ఇంకా బయట సమాజంలో చూస్తున్నటువంటి వాటన్నింటిని బట్టి వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతిదీ పేరెంట్స్ దగ్గరికే వెళ్ళాలి అని అనుకోరు, పేరెంట్స్ దాన్ని అర్థం చేసుకోరు. యాక్చువల్గా పేరెంట్స్ అక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అయితే ఈ టీనేజ్ ఏదైతే అంటున్నారో చాలా అంటే డిఫికల్ట్ ఏజ్ అనమాట. దానిలో పిల్లలు చిన్నపిల్లలు కానీ ఉండరు, అలాగే పెద్దగా కూడా ఉండలేరు. లైక్ వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉంటారు, డెసిషన్స్ వాళ్ళే తీసుకోనుకుంటారు. దే థింక్ దట్ ఫ్రీడమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ వయసులో ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటుంటారు. అయితే వాళ్ళ ఆలోచనలో కూడా తప్పేమీ లేదు అనిపిస్తుంది నాకు. ట్రూ ట్రూ. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే పిల్లలు చిన్నపిల్లలు, వీళ్ళకేం తెలియదు, వీళ్ళు చెప్పేదంతా రాంగ్, నేను చెప్పినట్లే వీళ్ళు వినాలి, నేను చెప్పినట్లే వీళ్ళు చేయాలి అనుకుంటారు.
కానీ అలా అనుకుంటున్నప్పుడు ఆ టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది అంటే ఈ పేరెంట్స్ కి ఏం తెలియదు, వీళ్ళు ఎప్పటి కాలము ఇంకా వీళ్ళకు మాకు కుదరదు, ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం నేను చెప్పేదే రైట్ అనుకుంటారు. అవును, వాళ్ళకి తెలియదు ఇక్కడ సిచ్యుయేషన్ ఏముందో, నేనే బెటర్, నాకే బెటర్ తెలుస్తుంది అనుకుంటా. సో ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక సంభాషణ అనేది సరిగ్గా జరగదు. ఒకవేళ జరిగినా ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఎవరికి వారు నేను కరెక్ట్ అనేటువంటి దృష్టికోణంతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి సమస్యను సాల్వ్ చేయాలి అంటే ఇద్దరు చక్కగా కూర్చొని సంభాషించుకోవాలి. ఒక డైలాగ్ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎదుటి వారిది కూడా కరెక్టే, నేను చెప్పేది కూడా కరెక్టే అనే భావనలో ఉన్నప్పుడు అది స్టార్ట్ అవుతుంది. అంటే అలా ఒక డైలాగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఎవరి ఆలోచనలకు వారు రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఎదుటి వాళ్ళు చెప్తున్న దానిలో కూడా తప్పేమీ లేదు, పిల్లలు చెప్తున్న దానిలో కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్లో, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యుయేషన్స్లో, వాళ్ళ తోటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ ఏజ్కి వాళ్ళు ఆలోచించేదే కరెక్ట్. మేము తల్లిదండ్రులుగా మేము ఆలోచిస్తున్నటువంటి కోణంలో చూస్తే మా వైపు మాది కరెక్ట్. కాబట్టి ఇద్దరు కరెక్ట్ అనేటువంటి యాటిట్యూడ్తో ఇద్దరు కూర్చొని సంభాషిస్తే దానికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏ ఒక్కరు కూడా ఎదుటి వాళ్ళది కరెక్ట్ అనుకో. ఇప్పుడున్న సంభాషణలు అన్నీ ఎలా జరుగుతుంటారు, ఎస్ ఇప్పుడున్న సంభాషణలు కూడా పేరెంట్స్ ఎలా చేస్తారు, నేనే కరెక్ట్, పిల్లలది తప్పు, కానీ నీకు అవకాశం ఇస్తున్నాను, సరే చెప్పు, సరే నువ్వేం చెప్తావో చెప్పు, నీది కూడా నేను వింటాను అని వింటారు. కానీ వింటున్నంతసేపు ఎలా వింటారు అంటే వీళ్ళు చెప్పేది రాంగ్, నేను అనుకున్నదే కరెక్ట్, నేను అనుకున్నదే రైట్, అల్టిమేట్గా నేను అనుకున్నదే వీళ్ళ చేత చేయించాలి అనే యాటిట్యూడ్తో వింటూ ఉంటారు. అంటే దే ఆర్ లిజనింగ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ లిజనింగ్. అంటే ఒకవైపు వింటున్నట్టే ఉంటారు, ఇంకోవైపు వినరు. ఎలా అంటే పిల్లలకి తను ఏమనుకున్నారో తన ఆలోచనని చక్కగా తెలియజేస్తూ వాళ్ళని ఎలా అయినా ఫోర్స్ చేసి ఎంకరేజ్ చేసి దానిపైనే నడిపించాలి అనుకుంటారు. అందుకే ఇప్పుడున్నటువంటి సంభాషణలన్నీ ఆర్గ్యుమెంట్స్గా మారిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటారు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఏం రిజల్ట్ రాదు. ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యేవి కూడా నేను కరెక్ట్ మీరు రాంగ్, అవి ఎండ్ అయ్యేవి కూడా నేను కరెక్ట్ మీరు రాంగ్. సో దాంతో రాదు. సో దాని వలన పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య ఉన్నటువంటి ఈ చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్, డిసిషన్స్ విషయంలోనండి లేకపోతే ఇంకేదైనా సెలెక్షన్ విషయంలోనండి, చాలా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే పేరెంట్స్ కూడా రోజు రోజుకి అర్థం చేసుకోవాలి పిల్లల్ని, పేరెంట్స్లోనే ఎక్కువ మార్పు రావాలి. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడు చాలా వరకు మెచ్యూర్డ్గా అవుతున్నారు, ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి బాగా ఎక్కువగా లభిస్తుంది. సో ఫాస్ట్ మెచ్యూరిటీ ఉండడము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభించడంతో ఒక విధంగా ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో మేబీ వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా కరెక్ట్ ఏమో అని ఆ కోణంలో పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఒకవైపు వారు తీసుకునేటువంటి లేదా వాళ్ళ యొక్క ఆలోచనలకి రెస్పెక్ట్ని ఇస్తూ పేరెంట్స్ వాళ్ళ యొక్క అనుభవం ప్రకారం వాళ్ళది కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ పిల్లలు కూడా ఏమర్థం చేసుకోవాలంటే, ఏదైతే మా పేరెంట్స్ నా కొరకు చెప్తున్నారో వాళ్ళు చాలా అనుభవంతో చెప్తున్నారు, అందులోనూ నా గురించి ఆలోచించి చెప్తున్నారంటే అది ఎంతో మంచిదయ్యే ఉంటుంది. పేరెంట్స్ యొక్క అనుభవం ఆలోచించేది పేరెంట్స్. అయితే పేరెంట్స్ తరపున కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు ఇది ప్రేమ అంటే వాళ్ళు చెడు దారిలో వెళ్లకుండా మేము కాపాడాలి అన్న భావన ఉంటుంది పేరెంట్స్. అంటే పేరెంట్స్ ఎక్కువ అటాచ్మెంట్తోనే చూస్తూ ఉంటారు. అంటే అటాచ్ అయిపోయి ఉండడం వలన పిల్లలు చేసేటువంటి ప్రతి కోణాన్ని వాళ్ళు ఎలా అంటే సెల్ఫ్కి పర్సనలైజ్ చేసుకొని దానివలన ఏదైనా లాస్ అవుతుందేమో, ఇంకేదైనా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకని అలా అటాచ్మెంట్తో ఉండకుండా డిటాచ్డ్గా ఉంటూ వారిని కూడా ఒక ఆత్మగా, ఒక వ్యక్తిగా చూస్తూ వారి యొక్క ప్రయాణంలో వీళ్ళు గైడ్ చేయాలి. అంటే పిల్లలది కూడా ఒక జర్నీ, వారిది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో పేరెంట్స్ యొక్క రోల్ ఏంటి అంటే డైరెక్షన్స్ ఇవ్వడము, గైడ్ చేయడము, హెల్ప్ చేయడం. కానీ అల్టిమేట్ డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి, పిల్లలే తీసుకోవాలి. మళ్ళీ ఆ డెసిషన్స్ ఆధారంగా నడుచుకొని పిల్లలే దానికి రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకోవాలి. కానీ పేరెంట్స్ పిల్లలు నేను చెప్పినట్టే వినాలి, నాతో పాటే నడవాలి, చివరి వరకు నా వేలు పట్టుకునే ఉండాలి అంటే అది సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఎక్కడైనా దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు మనకు దారి తెలియకపోతే ఎవరైనా చెప్తారు, కానీ అది చెప్పినటువంటి వాళ్ళు మీరు నా చెయ్యి పట్టుకొని నడవండి, నాతో నీ రండి అని మనల్ని లాక్కెళ్తే
మనకు అది సంతోషాన్ని ఇవ్వదు. ఒకవేళ అది రైట్ మార్గమే అయినా, సరైన మార్గమే అయినప్పటికీ మనకు అది సంతోషాన్ని ఇవ్వదు. సేమ్ అదేవిధంగా పేరెంట్స్ చెప్పేది చాలా మంచి విషయమే కావచ్చు, కానీ దాన్ని అలాగే ఫోర్స్ చేస్తూ పిల్లలు దాన్ని స్వీకరించాలి అని చెప్తూ అదే మార్గంలో పిల్లల్ని నడిపించాలని ప్రయత్నిస్తే అది పిల్లల సంతోషానికి మాత్రం దోహదపడదు. ఆ పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఇంకా చివరి వరకు కూడా ప్రతి విషయంలో ఇది మా పేరెంట్స్ కారణంగా చేశాను కానీ నాకు నచ్చదు అంటూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అందుకని పేరెంట్స్ కొంచెము అటెన్షన్ ఇవ్వాలి. పిల్లలకి ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు నేను గైడ్ చేయడం మాత్రమే, యాజ్ అ పేరెంట్ నా రోల్ ఏంటి అంటే నేను వాళ్ళకి పాజిటివ్ వేని ఒక మంచి మార్గాన్ని చూపించాలి, దానివైపు నేను ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ తర్వాత లీవ్ ఇట్ టు దెమ్, వాళ్ళే ఆ యొక్క నిర్ణయాలు తీసుకొని ఆ మార్గంలో నడుస్తారు. కానీ ఆ మార్గంలో ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా పొరపాట్లు జరిగి ఎప్పుడైనా నా హెల్ప్ కావాల్సి వస్తే నేను వారికి మళ్ళీ చేయుతని అందించాలి. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే పేరెంట్స్ వాళ్ళు చెప్పినటువంటి మాటను పిల్లలు వినకపోతే పేరెంట్స్ ఒక విధంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అంటే పిల్లలు నా మాట వినట్లేదు అంటే ఇంకా పిల్లలతో మాట్లాడకపోవడం, అవును మీరు నేను చెప్పినట్టుగా నడవకపోతే ఇంకంతే నేను 2 రోజుల వరకు నీతో మాట్లాడను, నేను నీకు ఇది చెయ్యను అని అంటారు. అంటే ఒక విధంగా పిల్లలకి లోపల ఈ పేరెంట్స్కి నేనంటే నచ్చలేదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఆత్మ న్యూనత భావంతో వారు సఫర్ అవుతూ ఉంటారు కూడా. అంటే లోపల ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్, అంటే ఈ పేరెంట్స్ కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. పిల్లలు ఏదైనా పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. అంటే చాలా వరకు ఏంటి అంటే ఓపెన్గా పిల్లలు చెప్పాలి పేరెంట్స్తో, కానీ చెప్పలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే ఒకటేంటి వాళ్ళు చెప్పబోయేది ఏదైతే ఉందో అది రాంగ్ అని ముందే వాళ్ళకి తెలిసి ఉండాలి. లేదా రెండో విషయం ఏంటి అంటే నేను ఏదైతే చెప్తానో దాన్ని మా పేరెంట్స్ అర్థం చేసుకోరు. ఏంటంటే ఎలాగో అర్థం చేసుకుంటారు, కానీ పేరెంట్స్కి చెప్పే ముందు వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళు విషయాన్ని పాజిటివ్గా తీసుకోరేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ భయం ఉంటుంది పిల్లల్లో, నేను ఎలాగో చెప్పినా వేస్ట్, వీళ్ళు నన్ను అర్థం చేసుకోరు, నేను చెప్పింది ఏది కూడా స్వీకరించరు, ఎలాగో నేను చెప్పేది రాంగ్ అంటారు, కాబట్టి చెప్పకుండా ఉండడమే మంచిది అనుకుంటారు. అండ్ పేరెంట్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పిల్లల వద్ద కొన్ని విషయాలను దాచేస్తారు. అంటే పిల్లలకి ఉన్నది ఉన్నట్లుగా అన్నీ చెప్పలేకపోతారు. అవును, పేరెంట్స్ కూడా ఆనెస్ట్గా ఉండరు, పిల్లలు కూడా అలాగే ఉంటారు. కానీ పేరెంట్స్ పిల్లల పైన చాలా ఫెయిత్, చాలా ట్రస్ట్, నమ్మకాన్ని ఏర్పరచుకొని ఒకవేళ బాల్యం నుండి వాళ్ళని ఫ్యామిలీ డెసిషన్స్లో, ఫ్యామిలీలో జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ చేస్తే అప్పటి నుండి వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా అవుతారు. అవును, చెయ్యొద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తారు. ఈ విషయం చెయ్యొద్దు, నువ్వు చూడొద్దు అని చెప్తారు. ఎందుకు చూడొద్దు, ఎందుకు చెయ్యొద్దు అనేది ఆ టైంలో వాళ్ళు క్లియర్ చేయరు. సో ఏమవుతుందంటే లోపల నుంచి ఎందుకు చూడొద్దన్నారు, అదే చూడాలి అన్న ఫీలింగ్ వస్తుంది పిల్లల్లో. అంటే ఏదైనా నేర్పించడానికి ఒక విధానం ఉంటుంది. దాన్ని ముందే మనం రాంగ్ అని, నువ్వు చెయ్యొద్దు అని చెప్పడం కన్నా ముందు వారికి ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఆ విషయం యొక్క జ్ఞానాన్ని అందించాలి. ఆ జ్ఞానం అందించిన తర్వాత వాళ్ళని ప్రాక్టికల్గా చేయనివ్వాలి. అది తప్పు ఒప్పు అనేది వారికే అర్థమవుతుంది. తర్వాత నుండి వాళ్ళు దాని అనుభవంతో ముందుకు కరెక్ట్గా నడుచుకుంటారు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైనా కూడా పిల్లలు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఓపెన్గా చెప్పడానికి అవకాశాన్ని ఇవ్వాలి. అంటే పేరెంట్స్ ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వాలి అంటే పిల్లలకి, మీరు ఏదైనా మాతో షేర్ చేసుకోవచ్చు, ఏదైనా మాతో చెప్పచ్చు, మీరు ఏది చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా మాతో ఫ్రీగా చెప్పొచ్చు, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అనేటువంటి అష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ చాలా సందర్భాల్లో చూస్తే అలాంటి అష్యూరెన్స్ లభించకపోవడం వలన చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏమో, నేను ఇది తెలిస్తే, ఈ రకంగా జరిగిందని వింటే మా తల్లిదండ్రి తట్టుకుంటారో లేదో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఈ విషయం వారు బేర్ చేయగలుగుతారో లేదో అనేటువంటి ఫీలింగ్ వారిలో బాగా కనిపిస్తుంది. అందుకే అలాంటివి ఎక్స్ప్రెస్ చేయకుండా పిల్లలు తప్పొప్పులు అనేవి సహజము. ఈ వయసులో తప్పకుండా కొన్నైనా తప్పులు చేసి నేర్చుకుంటారు. కాబట్టి తప్పు చేసిన ప్రతిసారి నేను అండగా ఉండి వారిని సపోర్ట్ చేస్తూ ఆ యొక్క తప్పు నుండి మళ్ళీ రక్షించే ప్రయత్నం చేయాలి అని పేరెంట్స్ కనిపించాలి. అంటే పేరెంట్స్ ఎలా ఉండాలంటే పిల్లలతో జనరల్గా ఫ్రెండ్గా ఉండాలి అని అంటారు. పిల్లలతో ఒక వయసు వచ్చిన తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు.
అప్పుడు ఫ్రెండ్ కావడం కాదు, బాల్యం నుండే పేరెంట్స్ పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా. అంటే వాళ్ళ ఫ్రెండ్ అని ఎవరిని అంటాము? ఎవరైతే ప్రతి విషయం అర్థం చేసుకుంటారో, సపోర్ట్ చేస్తారో. ఏ రిలేషన్లో అయితే మనం ఎలా ఉన్నామో అలా ఉన్నది ఉన్నట్లుగా, ఏమీ నటించకుండా, ప్రిటెండ్ చేయకుండా, న్యాచురల్గా మనము ఉండగలుగుతాము, ఆ రిలేషనే ఫ్రెండ్షిప్. అంటే మనం చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఆ ఫ్రెండ్స్ మధ్యలో. ఐ నీడ్ నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ యూ, ఐ నీడ్ నాట్ టు ఇంప్రెస్ యూ, ఐ కెన్ జస్ట్ బీ లైక్ మై ఓన్ సెల్ఫ్. అంటే నేను ఎలా ఉన్నానో అలా మీ దగ్గర ఉండొచ్చు, అలాంటి రిలేషన్ని ఫ్రెండ్షిప్ అంటారు. సో పేరెంట్స్ ముందు పిల్లలు బాల్యం నుండి అలా ఉండగలగాలి. కానీ అలా ఉండగలుగుతున్నారా? ప్రాక్టికల్గా చూస్తే పేరెంట్స్ కూడా పిల్లలతో అలా ఉండట్లేదు, పిల్లలు కూడా ఉండట్లేదు. కానీ అలాంటి రిలేషన్ని బాల్యం నుండే డెవలప్ చేసుకుంటే పేరెంట్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కారణంగా చెడిపోతారేమో, లేకపోతే నా పిల్లలు నా చేయి జారిపోతున్నారేమో, నా కంట్రోల్ తప్పుతున్నారేమో అనేటువంటి భయం ఉండదు ఇంకా. అయితే ఇంకొక విషయం ఏంటంటే పొసెసివ్నెస్ ఉంటుంది మన పిల్లలు, అంటే ఒక అది లవ్ ఎక్సెస్లో ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు నా మాట వినకపోతే బాధపడడం, ఫ్రెండ్స్లో అయితే అలా ఉండదు, వినలేదా ఓకే. ఎందుకంటే రియల్లీ ఫ్రెండ్స్ కేర్ అబౌట్ ఈచ్ అదర్, బట్ స్టిల్ ఒక ఒక లైన్ ఉంటుంది, ఒక బార్డర్ ఉంటుంది. అయితే అదే విషయంలో పేరెంట్స్కి వచ్చేసరికి ఈ బార్డర్ ఉండదు, లైక్ బికాజ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు కేర్. అంటే పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ లాగా అవ్వాలి అంటే పిల్లలని ఎప్పుడైనా సరే గైడ్ చేస్తూ, అంటే మీరు ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు మీరు వెళ్తున్నటువంటి మార్గంలో నేను ఉన్నాననేది మర్చిపోకండి, హియర్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అనే అష్యూరెన్స్, ఆ రకమైనటువంటి స్వాంతన కలిగించాలి పిల్లలకి. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే పిల్లలకి కరెక్షన్ ఇవ్వడం, ఎందుకు ఇలా చేసావు అని అనడం అలాంటివి చేయకుండా ముందు వారిని దగ్గరికి తీసుకోవాలి. సపోజ్ ఎవరైనా పడిపోయారనుకోండి, వెళ్ళి ఏంటి చూసి నడవలేవా, ఇలా ఎందుకు పడిపోయావు, ఇలా ఎందుకు పడ్డావని ఇలా వెంటనే అంటూ ఉంటే ఎలా ఉంటుంది? కోపం వస్తుంది వాళ్ళు డెఫినెట్గా ఎదుర్కొనే వాళ్ళు. ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు, బాధ కలుగుతుంది వారికి, పడ్డాను అని ఆ నొప్పి ఉంది, ఆ నొప్పి మీద మనం ఇంకా నొప్పిని యాడ్ చేస్తున్నాం, ఇంకా మనం మాటలు అంటూ, ప్లస్ మనం మాటలు చెప్తున్నా అది ఆ సమయంలో వారు వినే మూడ్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు, బాధలో ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్తున్నామో కూడా వాళ్ళకి వినబడదు, అంటే వినరు. అంటే గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్ అట్ ద రాంగ్ టైం అలా కూడా పనిచేయదు. అందుకని ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఇన్స్ట్రక్షన్ మోడ్లో, ఎందుకు ఇలా చేసావు, నేను ముందే చెప్పాను కదా, నేను వద్దన్నాను కదా అని అలా స్ట్రిక్ట్గా మాటలు అంటూ ఉండదు. ట్రై చేయకూడదు ఆ టైంలో. ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, బట్ నౌ యూ హ్యావ్ ఎ చాయిస్. నువ్వు ఇక్కడికే పడిపోయావని ఇంకా కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎస్, నువ్వు ఇంకా చేయగలుగుతావు, నువ్వు ఇప్పుడైనా సర్దుకొని ఇప్పటికైనా నువ్వు రియలైజ్ అయ్యి మంచి మార్గంలో నడవచ్చు అని అలా పాజిటివ్గా ఎంకరేజ్మెంట్ అనేది పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే పరమాత్మ తన పిల్లలతో ఇదే చేస్తారు. భగవంతుడు మనకి సరైన మార్గాన్ని చూపిస్తారు, చెప్తారు ఏది మంచి ఏది చెడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని అన్నీ చెప్తారు. కానీ మళ్ళీ ఆ బాటలో నడవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. అవును, ఒకవేళ పరమాత్మ చెప్పినా కూడా, భగవంతుడు చెప్పినప్పటికీ కూడా మనం ఆ మార్గంలో నడవకపోతే, భగవంతుడు నేను చెప్పాను కదా నువ్వు వినలేదు అని చెప్పేసి మనల్ని వదిలేడు, మళ్ళీ పడిపోతే ఐఎమ్ హియర్ కమ్ బ్యాక్ అని చెప్పేసి మనల్ని చాలా కంఫర్ట్గా ఫీల్ చేస్తూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ మళ్ళీ ముందుకు నడిపిస్తారు. బహుశా అందుకేనేమో అందరూ భగవంతుడి ముందు తన తప్పులు చెప్పుకుంటారు, ఇంకెవరి ముందు చెప్పుకోరు, ఇంకెవరి ముందు యాక్సెప్ట్ చేయరు, కానీ భగవంతుడికి మాత్రం ఓపెన్ గా చెప్పేస్తారు. ఫర్గెట్స్ అండ్ ఫర్గివ్స్, ముందు క్షమిస్తాడు తర్వాత దాన్ని మర్చిపోతాడు. రేపు మళ్ళీ మనం అదే తప్పు చేస్తే నిన్న చేసావు ఈరోజు చేసావని అలా రిపీట్ చేయడు. భగవంతుడు ప్రతిసారి మనకు తోడుండి, మన వెంట ఉండి, మనకి సపోర్ట్ని ఇస్తూ, మనల్ని చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేస్తూ మనతో సంబంధాన్ని నిలుపుకుంటారు. అందుకే ప్రతి పేరెంట్ కూడా తన పిల్లలతో అలాంటి వ్యవహారమే చేయాలి. ఎలా అయితే పరమాత్ముడు పిల్లలతో సంబంధాన్ని జోడిస్తూ ఉన్నారో, మనందరినీ తన పిల్లలుగా భావించి మనకి మంచి మార్గాన్ని తెలియజేస్తూ, మనల్ని తప్పు చేసిన ప్రతిసారి మళ్ళీ ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారో, అలాగే పేరెంట్స్ కూడా పిల్లలతో, వాళ్ళ పిల్లలతో అలాగే ఉంటే అదొక మంచి బ్యూటిఫుల్ రిలేషన్గా ఏ రకమైన కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఏర్పడుతుంది.
అక్కే అయితే ఈ రోజులో చూసినట్లయితే పిల్లలు చెడు సాంగత్యం బ్యాడ్ కంపెనీకి అప్పుడప్పుడు లోన్ అవుతూ ఉంటారు. అది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు అని అందరికీ తెలుసు. సో అలాంటి టైంలో పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అంటే ఇంట్లో గొడవైనా అవుతుంది, లేకపోతే పిల్లలు అలగడం, పేరెంట్స్ అలగడం. సో అలాంటి టైంలో పేరెంట్స్ పిల్లల్ని ఎలా నచ్చ చెప్పాలి, ఎలా వాళ్ళని అర్థం చేయించాలి వాళ్ళకి? ముందు అసలు బయటి సాంగత్యానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే లోపల ఖాళీగా ఉంది అని అర్థం. అంటే లోపల పేరెంట్స్కి పిల్లలకి రిలేషన్ అంత స్ట్రాంగ్గా లేకపోతే పిల్లలు బయటి వైపు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైనా మనం బయటి వైపు ఎందుకు చూస్తాం? లోపల ఏమీ లేకపోతే, లోపల ఏమి అట్రాక్ట్ చేసేలాగా లేదు అనిపిస్తే అప్పుడు బయటికి అట్రాక్ట్ అవుతాం. సేమ్ అలాగే పిల్లలు ఎక్కువగా అవుట్వర్డ్ అంటే చెడు సాంగత్యానికి వశం అవుతున్నారు అంటే వాళ్ళకి స్ట్రాంగ్గా మంచి సాంగత్యం ఇంట్లో లభించట్లేదు అని అర్థం. కాబట్టి పిల్లలు పేరెంట్స్ మధ్య ఎంత మంచి స్ట్రాంగ్ రిలేషన్, ప్రేమపూర్వకమైనటువంటిది, అన్కండిషనల్ లవ్, యాక్సెప్టెన్స్, ఈ రెండు ఉండాలి. అంటే వాళ్ళని ఏ షరతులు విధించకుండా స్వీకరించాలి, ప్రేమనివ్వాలి. ఈ రెండు ఉంటే, అంటే తల్లిదండ్రి పిల్లలకు ఈ రెండు ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ఎప్పుడు బయట సాంగత్యం చేసినా, అంటే బయట ఫ్రెండ్స్ ఉంటారు, తల్లిదండ్రి ప్రేమ బాగా ఉంది అంటే వాళ్ళకి ఎవరు ఇంకా ఫ్రెండ్స్ ఉండరు అని కాదు, బయట స్నేహం చేస్తారు. కానీ స్నేహం చేసినా ఎప్పుడు చెడు మార్గం వైపు వెళ్ళబోతూ ఉన్నా లేదా తన స్నేహితులు దానివైపు ప్రేరేపించినా వాళ్ళకి ఇంట్లో వేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ బాగా గుర్తొస్తుంది. అయితే పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే యాక్సెప్ట్ చేయడం కష్టం కదా అది పేరెంట్స్కి? తప్పు చేస్తున్నారు అని యాక్సెప్ట్ చేయడం కాదు, పిల్లలు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయడం. ఎలా భగవంతుడు మనల్ని తుమ్ జో హో జైసే హో మేరే హో అంటారు, అంటే మీరెవరో ఎలా ఉన్నారో అలా మీరు నా వారు అని. అంటే మీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని విశేషతలు ఉన్నాయి, మీరు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు, అయినా మీరు నా వారు అని భగవంతుడు ఎలా మనల్ని స్వీకరిస్తారో అలా పేరెంట్స్ పిల్లల్ని స్వీకరించాలి. తర్వాత వారు చేస్తున్నటువంటి పనులను సరిచేయడం అది వేరే విషయం. కానీ ముందు యాక్సెప్టెన్స్ అంటే, అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం అంటే, పేరెంట్స్ నువ్వు నేను చెప్పినట్టుగా వింటే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, నాకు నచ్చినట్టుగా నువ్వు నడుచుకుంటే యాక్సెప్ట్ చేస్తాను, ఇలా అనకుండా మీరు ఎలా ఉన్నారో అలా కంఫర్టబుల్గా మీరు నా పిల్లలు అని చెప్పేసి అలా వారి యొక్క బలహీనతలను, విశేషతలను గుర్తిస్తూ తెలుసుకుంటూ అంగీకరించడం. అలా పేరెంట్స్కి పిల్లలకి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే, మంచి ఫౌండేషన్ ఇంట్లో ఉంటే బయటి సాంగత్యంలో ఎప్పుడు కూడా పిల్లలు చెడిపోరు, అలాంటి అవకాశం రానే రాదు. చాలా చక్కగా చెప్పారు అక్క. మా స్టూడియోకి వచ్చినందుకు, ఇంత అమూల్యమైన విషయాలు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం విన్నాం కదా పేరెంట్స్ చైల్డ్ రిలేషన్ ఎలా ఉండాలి అనేది. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కింద చూడాలి, ఒక ఇండివిజువల్ సోల్ కింద చూడాలి. అప్పుడే మనం ఒక రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లల మీద నమ్మకం, ఒక ఫెయిత్, అదేవిధంగా వాళ్ళు కూడా ఇండివిజువల్ పర్సనాలిటీ కాబట్టి మనకి ఎంత జ్ఞానం ఉందో అదేవిధంగా దట్ సేమ్ సోల్ హ్యాస్ ద సేమ్ నాలెడ్జ్. కాకపోతే కొంచెం వయసు తక్కువ ఉండడం మూలన ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండొచ్చు, అయితే కానీ సోల్ అయితే సేమ్ కదా. ఈ విషయాన్ని మనం క్లియర్ చేసుకున్నట్లయితే కొంచెం ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేది, కొంచెం పిల్లల్ని అర్థం చేసుకునేది అనేది ఈజీ అవుతుంది. అదేవిధంగా పిల్లలకి ఆ భయం, అంటే ఏదైతే పేరెంట్స్కి భయం ఉంటుందో పిల్లలు నా చేతిలోంచి వెళ్ళిపోతున్నారు అని, సో దానికి కూడా ఈరోజు మనం ఏం చేయాలి అన్నది తెలుసుకున్నాము. ఇలాగే మంచి టాపిక్స్ మేము ముందుంటాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. మన నిజస్వభావం ప్రేమించడం అని తెలుసుకున్నట్లయితే అసూయకి తావే ఉండదు. Thank you.